అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు దేవరత్నం పాస్టర్ గారు, జీవరత్న పాస్టర్ గారు ఎక్కడి నుంచి? పెనగంచుకుల మండలం అనిగళ్ళపాడు. ఓకే అండి. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమంటే అడగండి. నా ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రి చేసిన పాపము పిల్లల మీద కూర్చును అన్నారు. అడగండి పూర్తిగా. అయితే తల్లిదండ్రి విగ్రహారాధన చేసి దేవుళ్ళకి రాకముందు చేసిన పాపము అది అలా ఉంచితే ఆ తల్లిదండ్రి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆ పాపం పిల్లల మీదకి వస్తుందా లేకపోతే ఎలా అనేది డౌట్ వచ్చి అడుగుతున్నాం సార్. ఒక మాట బ్రదర్, బ్రదర్ పేరేమన్నారు? జీవరత్నం గారు, దైవజనులు కదా, పాస్ట్ గారు కదా. చాలా సంతోషం. ఒకటి అల్టిమేట్గా నేను చెబుతున్నాను, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొంది అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా నూతన జన్మ పొంది దేవుని కుటుంబంలో జన్మించాడో, అతడు పాతవన్నీ కూడా సమాధి చేయబడి కొత్త మనిషిగా ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాడు. ఇక అంతకుముందు అతని తల్లిదండ్రుల పాపాలు కానీ, అసలు ఆదాము హవ్వల పాపం మొదలుకొని వీళ్ళ వంశపారంపర్యంగా ఉన్న పాపము శాపం అంతా కూడా బాప్తిస్మము ద్వారా సమాధి చేయబడింది. వీడు బాప్తిస్మ జలాల్లో నుంచి కొత్త వ్యక్తిగా నూతన జీవం కలిగి బయటకు వచ్చాడు. ఇతడు ఈ చరిత్ర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బాప్తిస్మ దినాన కొత్త జీవితం ప్రారంభమైంది. గనుక వాళ్ళ తల్లిదండ్రుల పాపాలు కానీ అక్కడ ఒరిజినల్గా ఉన్న ఆదామ హవల పాపాలు ఏవి కూడా ఇతని మీద ఉండవు. ఇతనికి తండ్రి ఎవడంటే పరలోకపు తండ్రి. తండ్రి ఏం దేవుడు? ఆ తండ్రి అయిన దేవుడు ఈ వారసుడు వీడు. గనుక ఆ దేవుని మీద ఏదైనా ఉంటే అది వస్తుంది వీడికి వారసత్వం. ఆయన మీద ఉండేది మహిమ, ఆనందము, శక్తి, సామర్థ్యము, శాశ్వతత్వం, అక్షయత. అదే కదా దేవుని దగ్గర, ఆయన దగ్గర పాపము శాపము లేదు కదా. ఇప్పుడు మన తండ్రి మనకు జన్మనిచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎవరికి జన్మనిచ్చారో వాళ్ళు, వాడు చచ్చిపోయాడు పాతి పెట్టేశాం. ఇప్పుడు ఇప్పుడు నూతన జన్మ పొందిన విశ్వాసికి తండ్రి మాత్రం దేవుడే. దేవుని మీద ఏది ఉంటే అది వారసత్వంగా వీడికి వస్తుంది, పాపం శాపం రాదు. రైట్, గాడ్ బ్లెస్. ఓకే అండి, ప్రైజ్ లార్డ్.